రాక్షసుడి పుణ్యకార్యం. దుష్కాముడు అనేవాడు నిధి కోసం వెతుకుతూ దండకారణ్యం చేరాడు. అక్కడ వాడిని రాక్షసుడొకడు పట్టుకున్నాడు. దుష్కాముడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు రాక్షసుడు వాణ్ణి సముదాయించి తన కథ చెప్పాడు. వాడు చాలా కాలంగా మనుషుల్ని జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు. ఒకరోజున ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గోడు వెళ్లబుచ్చుకుని తనకి రాక్షస జన్మ వద్దని, మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరాడు. ఋషివాడిని ఏదైనా పుణ్యకార్యం చెయ్యమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఇలా తన కథ చెప్పి దుష్కాముడితో, పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నువ్వు దొరికావు, నా శక్తి చాలా గొప్పది, ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమన్నాడు. నిధితో నీకేం పనో నిజం చెప్పు, అబద్ధం చెప్పితే మాత్రం నేను చూపించిన నిధి నీకు కనపడదు అన్నాడు రాక్షసుడు. అందుకు దుష్కాముడు, నిధితో నేను భాగ్యవంతుడినవుతాను, ఆ డబ్బుతో కాకలు తీరిన మల్లులను పోషించి నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను, నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ మాత్రపు దానికి డబ్బెందుకు, మల్లులెందుకు, తన్నులెందుకు, నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు. కానీ విశాలాక్షి రెండో పెళ్లివాణ్ణి చేసుకునేందుకు ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు. ఆ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, మరి మొదటి పెళ్ళం ఏమైంది అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలా చుట్టూ ఒకసారి కలయి చూసి, ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసలవాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు, వాడు చెప్పినట్టే చేశాను, కాసలవాన మాత్రం కురవలేదు. రాజభటులు నా వెంట పడ్డారు, వాళ్లను వదిలించుకుందామన్నా డబ్బు కావాలి, విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి, అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు. ఒక్కసారికి ఒక మనిషికి పునర్జీవమివ్వగల శక్తి నాకున్నది, నీ భార్యను బతికిస్తాను, నీ కష్టాలన్నీ తీరిపోతాయి సరేనా అన్నాడు రాక్షసుడు. నా భార్య బ్రతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవటం కుదరదు, అందుకే నాకు నిధి కావాలి, ఆ డబ్బుతో అందర్నీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కాముడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు మనిషివే కాని నాలాటి రాక్షసుడి కంటే అదముడిలా ఉన్నావు, నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను, మంచి మనిషికి సాయపడితేనే నేను పుణ్యకార్యం చేసినట్లు, మరి ఈ రోజుకిక నాకు పుణ్యకార్యం చేసే అవకాశం లేదు, మరొక రోజుకు ఎదురు చూస్తూ ఈ రోజుకు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కాముణ్ణి నోట్లో వేసుకుని గుట్టుక్కున మింగాడు. మరుక్షణం ఆ ఋషీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై, దుష్కాముడి వంటి నీచుణ్ణి మింగి ఒక మంచి కార్యం చేశావు, ఆ విధంగా ఇటీవలి కాలంలో నీకు తెలియకుండానే నీవెన్నో పుణ్యకార్యాలు చేశావు, కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్యకార్యం అన్నింటికంటే గొప్పది, ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది, త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు, ధన్యుడివి అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. కుక్కలకు సన్మానం. రాజుగారిని కుక్క కరిచింది. క్రితం రోజు రాత్రి రాజుగారు మారువేషంలో నగర సంచారానికి బయలుదేరినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. గుబురు మీసాలు, పెద్ద తలపాగా, నుదుటిపై పెద్ద ఉలిపిరికాయతో వీధిలో నడిచిపోతున్న రాజుగారిని దొంగలా భావించి ఒక ఊర కుక్క ఆయనపై దాడి చేసి కాలును కరిచింది. రాజుగారు ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకుని రాజభవనం చేరాడు. రాత్రికి రాత్రే వైద్యులు వచ్చి కుక్క కాటుకు చికిత్స ప్రారంభించారు. ప్రమాదం తప్పిపోయింది. తెల్లవారుతుండగా ఈ వార్త తెలిసిన సైన్యాధికారి భయంతో గజగజ వణికిపోతూ పరుగు పరుగున రాజభవనం చేరాడు. బిక్కమొహం వేసుకుని రాజుగారి ఎదుట నిలబడి, మన్నించండి ప్రభు, ఊర కుక్కల్ని ఎప్పటికప్పుడు పట్టి చంపవలసిన బాధ్యత సైనికులకు అప్పగించాను, కానీ పొరపాటు జరిగింది, వెంటనే స్వయంగా నేనే బయలుదేరి రాజ్యంలో ఊర కుక్క అనేదే లేకుండా చేస్తాను అన్నాడు. రాజుగారు నవ్వి, నీకు భుజబలమే కానీ
బుద్ధిబలం లేదయ్యా, ఒక కుక్క నన్ను కరిచిందని రాజ్యంలో ఉన్న కుక్కలన్నింటినీ చంపుతానంటావా? అయినా ఇందులో ఆ కుక్క తప్పేముంది? నా మారువేషం చూసి నన్ను దొంగ అనుకుంది, కరిచింది. నిజానికి దొంగల్ని పట్టుకోవడం కూడా సైనికుల పనే. అంటే మన రాజ్యంలో సైనికుల పని కూడా కుక్కలే చేస్తున్నాయన్నమాట. అటువంటప్పుడు ఆ కుక్కలకు సన్మానం చేయాలి గాని శిక్షించడం తప్పు కాదా అన్నాడు. అవమానంతో తలవంచుకున్న సైన్యాధికారి నగరంలో కాపలాను కట్టుదిట్టం చేసి ఊర కుక్కలు కనపడకుండా చేశాడు. కథ కంచికి, మనం ఇంటికి.